హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్రిపరేషన్స్ ఏమీ చేసుకోకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పు నానబెట్టాలి, పిండి రుబ్బాలి అనేది ఏమీ లేకుండా కూడా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టచ్చు, లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి ఏదైనా హెల్దీగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్తీ పర్పస్ కూడా చాలా మంచిదండి. తక్కువ ఆయిల్తో వెజిటబుల్స్ వేసి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. మరి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కప్ శనగపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి, దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. తర్వాత 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం పిండి ఎంత తీసుకుంటున్నామో పెరుగు వాటర్ కలిపి అంతే ఉండాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా విస్కర్ తోటి కలిపారంటే బాగా మిక్స్ అవుతుంది, విస్కర్ లేనప్పుడు స్పూన్తో కూడా కలపచ్చు. చూసారండి, ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సైడ్కి పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1/4 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసినటువంటి టమోటా ముక్కలు, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, 1 చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుందాము. పిండి పులియబెట్టకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి, అప్పుడు మనకి బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది. 1/2 కప్ పెరుగు, 1/2 కప్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ వెలిగించి దోశ పెన్నం పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఇలా గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గరిటెలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం మందంగానే వేసుకోవాలి, ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకూడదు. దిబ్బ రొట్టె వేసుకుంటాం కదా, అలా వేసుకున్నారంటే సరిపోతుంది. ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిండి మనం పులియబెట్టకుండా కూడా బాగా ఉబ్బుతుందండి, ఇది బాగా పొంగుతుంది కూడా. ఇలా కొద్దిసేపటి తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాము. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. కొంచెం స్లోగా టర్న్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కొంచెం మందంగా వేసాం కదా. ఫస్ట్ ఇలా అడ్జస్ట్ లూజ్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా ఫస్ట్ మనం వేసినప్పటికంటే కూడా టర్న్ చేసిన తర్వాత మనకి ఆమ్లెట్ రెండో వైపు ఎలా పొంగుతూ వస్తుంది కదా, ఇది కూడా అలా బాగా పొంగుతుంది. చూసారండి, మందంగా వస్తుంది బాగా. హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయకండి, ఎందుకంటే మనం మందంగా వేసాం కదా. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకున్నారంటే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది, అప్పుడు మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, ఇలా మంచి కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా, మనం ముందే ప్లాన్ ఏమీ లేకుండా కూడా అప్పటికప్పుడు ఇలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇలాగే కూడా తీసుకోవచ్చండి, లేదా ఏదైనా చట్నీతో కూడా తీసుకోవచ్చు. కానీ ఇది తినడానికి మాత్రం కొంచెం ఆమ్లెట్ టేస్టే వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చెప్పాలంటే వెజిటేరియన్ ఆమ్లెట్ అని కూడా అనొచ్చు. వెజిటేరియన్స్కి మరి అందరూ ఆమ్లెట్ తింటుంటే నోరూరుతుంది కదా, అలాంటప్పుడు వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఆమ్లెట్ తిన్నటువంటి తృప్తి వస్తుంది. నేను సొంతంగా దీనికి వెజిటేరియన్ ఆమ్లెట్ అని పేరు పెట్టుకున్నాను, ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వెజిటేరియన్స్కే కాదండి, నాన్ వెజిటేరియన్స్ కూడా సూపర్గా నచ్చుతుంది. నేనైతే ఈ వీడియో వెజిటేరియన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మరి వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా, వెంటనే లావణ్య క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.
వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. ఇంకొక మంచి టేస్టీ హెల్తీ అండ్ యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.